Hi friends, welcome to AH Times. Friends, ee roju mee andariki video lo vachesi ippude vachinatuvanti oka flash important update gurinchi cheppadanike ee oka video ane cheyadamaithe jarugutundandi. So flash important update endante manaku AP lo YSR Cheyuta padakaniki sambandhichi moodo vidata dabbulu anevi AP prabhutvam aithe vidal cheyabothunnaru. Aithe deeniki sambandhichi మనకు మహిళలకు ఒక్కొక్క మహిళకు 18750 రూపాయలు అయితే వేస్తారండి ఖాతాల్లో. అయితే ఈ డబ్బులు అనేది ఎప్పుడు వేస్తారు, అలాగే చాలామంది కొత్త వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు, మనకు గవర్నమెంట్ ఎప్పటి నుండి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తుంది, అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కొందరికి మాత్రం ఈ అమౌంట్ అనేది పడుతుందండి. ఎవరికి పడుతుంది, ఎలా పడుతుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చిన తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింపుల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే మనకు ఏపీలో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం 2 విడతలకు సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేశారండి. అయితే ఇప్పుడు మాత్రం మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 3 విడత డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. అయితే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళల్లో కొంతమందికి అమౌంట్ అనేది పడుతుంది, అది ఎవరికి పడుతుంది దానికి సంబంధించి నేను లాస్ట్లో మీకు చెప్తాను. అయితే ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు లోపల ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే 18750 రూపాయలు అయితే వాళ్ళ యొక్క ఖాతాలు అయితే వేస్తారండి. అయితే లాస్ట్ టైం చాలామంది ఏంటంటే ఏజ్ అనేది సరిపోకపోవడము, అలాగే ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఇవ్వాలి కదా ఆ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ టైంకి సబ్మిట్ చేయకపోవడము, సో డాక్యుమెంట్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉండడము, దీని కారణంగా చాలామందికి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మిస్ అయింది. అయితే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మేము అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఎవరైనా అనుకుంటే కనుక అలాంటి వాళ్ళు ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి ముందు తెలియజేస్తాను. అయితే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు ఈ అమౌంట్ అనేది సెప్టెంబర్ నెలలో వేస్తారు, కాబట్టి మనకు లాస్ట్ వీక్లో మనకు జూన్ నెలలో అయితే ఈ వెబ్సైట్స్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తారు, సో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీరు కొన్ని ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయి కదా ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు, సో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెడీగా పెట్టుకోండి. సో మనకు ఓపెన్ అయిన వెంటనే మీరు రెడీ చేసుకోవాలంటే మీకు టైం అనేది కుదరదు, సో మళ్ళీ ఏంటంటే సర్వర్స్ అని బిజీ అయిపోతాయి. సో మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే కనుక సర్వర్ అనేది ఓపెన్ అయ్యే వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ఈ జూన్లో అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే కనుక మీరు వెంటనే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసేయండి. అలాగే మనకు ఈ అమౌంట్లు అనేవి మనకు ఎప్పుడు వేస్తారని చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది అలాకెట్ చేశారండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెలలో అయితే విడుదల చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించారు. అయితే సెప్టెంబర్ నెలలో మనకు విడుదల చేస్తే కనుక మనకు ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అయితే ఈ అమౌంట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. అలాగే డ్వాక్రా మహిళలు కొంతమందికి అమౌంట్ అనేది వేస్తారన్నాను కదా, సో ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ కులాలకు సంబంధించి ఎవరైనా డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఈ వయసు ఉంటే అంటే 45 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ లోపల ఉంటే వయసు అలాంటి మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చండి. చాలామంది లాస్ట్ టైం అప్లై చేసుకుని అమౌంట్ అనేది పొందారు, సో ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయ్యి ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం అదైతే కల్పిస్తారు, సో తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయ్యి ఉంటారో వాళ్లకు మరీ మరీ చెప్తున్నానండి, మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు రాంగ్ అంటే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీరు కరెక్ట్గా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో మనకు జూన్లో అయితే వెబ్సైట్ అనేది విడుదల చేస్తారు, విడుదల చేసిన తర్వాత మీరు ఈసారి మాత్రం మిస్ కాకుండా తప్పనిసరిగా అప్లై చేసుకొని సో మీరు సెప్టెంబర్లో అమౌంట్ అనేది పొందండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అలాగే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ విడుదలైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి పక్కా మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ది బెస్ట్.